హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. విఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ రావు ఎందరో నటులకు లైఫ్ ఇచ్చారు. ఆయన పరిచయం చేసిన ఎంతో మంది హీరోలు గొప్ప గొప్ప నటులయ్యారు. కానీ అదేం చిత్రమో కానీ ఆయన సొంత కుమారుడిని హీరోగా నిలబెట్టాలని ఆయన ఎంతో ప్రయత్నించారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. దాసరి కుమారుడు అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు సినిమాతో హీరోగా రంగప్రవేశం చేశాడు. అందులో బాలీవుడ్ సుందరి పూజా బాత్రా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత అరుణ్ కుమార్ ఆది విష్ణు లాంటి 4-5 సినిమాలు చేసినా అవేవి హిట్ అవ్వలేదు. ఇండస్ట్రీలో అరుణ్ కుమార్ కి చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. అయితే అరుణ్ కుమార్ అంతఃపురం సినిమాలో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులలో బాగా నోటయ్యాడు. అంతకు మించి అతడి కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలేం లేవు. ఇప్పుడు ట్రెండ్ మార్చి విలన్ పాత్రలపై దృష్టి పెట్టాడు. అల్లు శిరీష్ లేటెస్ట్ ఫిలిం లో అరుణ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. రీసెంట్ గా నిఖిల్ హీరోగా నటించి మంచి విజయం సాధించిన ఎక్కడికి పోతావో చిన్నవాడ సినిమా డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ దీనికి దర్శకుడు. తెలుగులో విలన్ పాత్రలకు సరైన నటులు తక్కువగానే ఉన్న పరిస్థితుల్లో అరుణ్ కుమార్ ఈ పాత్రలో రాణిస్తే చక్కగా విలన్ గా నటుడుగా రాణించే అవకాశం ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.